ఆర్టీసీ ఉద్యోగులకు 21% ఫిట్మెంట్ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందన్నారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ నిర్ణయంతో సర్కార్పై ఏటా 418 కోట్ల భారం పడుతుందని చెప్పారు. జూన్1 నుంచి పెరిగిన పీఆర్సీ అమల్లోకి వస్తుందని చెప్పారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. 90 రోజుల్లో 25 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణం చేశారన్నారు. ఆర్టీసీని బ్లేమ్ చేయాలని చూస్తే సహించేది లేదన్నారు పొన్నం ప్రభాకర్. కష్టపడి పనిచేస్తున్నారు సిబ్బంది కూడా, ప్రభుత్వము సంస్థ ముఖ్యంగా ఎండి గారు గాని, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు గాని, గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా సంస్థలో పనిచేస్తున్న వాళ్ళందరి యొక్క మంచి కూడా మనమే చూడాల్సి ఉంది అనేటువంటి ఒక ఆలోచనతో మరి ప్రభుత్వం తరఫున ఒక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పటికే ఆనాడు నెక్లెస్ రోడ్ లో గౌరవ ముఖ్యమంత్రి గారు 280 కోట్ల బాండ్స్, పెండింగ్ బాండ్స్ అన్నింటినీ కూడా మరి ఉప ముఖ్యమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఆ రోజు రిలీజ్ చేసినారు. దానికి పేమెంట్ కూడా 2 రోజుల్లో నుంచి ఇవ్వడం స్టార్ట్ జరుగుతుంది. పేమెంట్ కు సంబంధించినటువంటి ఒక యాక్టివిటీ వాళ్ళకు నేరుగా పోవడానికి సంబంధించిన కార్యక్రమాన్ని కూడా మళ్ళీ ఎగ్జిక్యూట్ చేసేటువంటి విధంగా తీసుకొని పోతా ఉన్నాం. తర్వాత 2వ కార్యక్రమంగా వాళ్ళ దగ్గర నుంచి ఈ పీఆర్సీకి సంబంధించి చాలా కాలంగా 2016లో 2017లో 16% ఫిట్మెంట్ తోటి ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు 8 సంవత్సరాల నుంచి దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అనేక రకాలుగా ఇబ్బందులు జరుగుతా ఉన్నాయి. దాన్ని ఎట్లా ఓవర్కమ్ కావాలని ఆలోచించినప్పుడు మరి దానిపైన కూడా మళ్ళీ వాస్తవంగా మూలియే రెక్క మీద తాటిపట్టు పడినట్టుగా ఆర్టీసీ సంస్థ ఇప్పటికే గతంలో జరిగినటువంటి అనేక అంశాల వల్ల కొంత ప్రావిడెంట్ ఫండ్ ను వాడుకున్నటువంటి పరిస్థితి, సిఎస్ ను కోఆపరేటివ్ సెస్ ను వాడుకున్నటువంటి ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో సొంతంగా కాళ్ళ మీద నిలబడగలిగేటువంటి పరిస్థితి రావాలని మేము అందరం కూడా అందరూ కష్టపడే సందర్భంగా కార్మికుల భాగస్వామ్యం లేకుండా రాదని తెలిసి ఆర్థిక ఇబ్బంది పడుతున్నప్పటికీ కూడా మరి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక చర్చ మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ, ఉప ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ అందరం కూడా కార్మికుల పక్షాన వాళ్లకు సరి అయిన విధంగా ప్రొజెక్షన్ చేయడం వల్ల ఈ యొక్క పీఆర్సీకి సంబంధించినటువంటి 2017లో 16% దాన్ని యొక్క ఆర్థిక భారాన్ని ప్రభుత్వం భరిస్తా ఉంది కాబట్టి దాని విధంగా వాళ్ళతో చర్చలు చేసి బోనసులు ఇచ్చేలాగా లేదా ఇంకా ఇతరాత్ర బెనిఫిట్లు ఇచ్చే విధంగా సంస్థను ముందుకు తీసుకోవాలని అందరం కలిసి మాట మనం చేస్తూ అందరం కూడా కలిసి గౌరవ పెద్దల యొక్క ఆదేశాల మేరకు 21% మరి ఫిట్మెంట్ గా దాని యొక్క ఇచ్చేటువంటి ఒక కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. దానివల్ల ఆర్థిక భారంగా దాదాపు 35 కోట్ల పైన పర్ మంత్ భారం పడతా ఉంది. ఉదాహరణకు పర్ ఇయర్ 418 కోట్ల భారం పడతా ఉందంటే మేము ఆర్టీసీ కార్మికుల యొక్క సంక్షేమం పట్ల ఎంత చిత్తశుద్ధిగా ఈ ప్రభుత్వం ఉంది. అందరు కూడా దాని లెక్కల ప్రకారంగా సాలరీ పెరుగుతాయి. ఇవన్నీ కూడా జూన్1, 2024 నుంచి అమల్లోకి వచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి అన్ని కూడా ఇవ్వడం జరుగుతుందనే మాట సందర్భంగా మనవి చేస్తాను. వాళ్ళ శ్రమతోటే ఇలా మళ్ళీ ఆర్టీసీ 40, 50, 60% నాటి పెంచి 100% దాటిపోయి మహాలక్ష్మి పథకం వచ్చిన తర్వాత బస్ స్టాండ్లన్నీ మహాలక్ష్మి వాళ్ళతో కలకలలాడుతా ఉన్నాయి.